ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ సమావేశ హాలులో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వివిధ సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది. మిషన్ భగీరథ పనులు పూర్తయిన తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని, తరచూ లీకేజీలు ఏర్పడి జనం నీటిగోస పడుతున్నారని కౌన్సిల్ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎజెండాలో రెండు అంశాలే పొందుపర్చిన జీరో అవర్లో అనేక సమస్యలపై సభ్యులు లేవనెత్తారు. సదరు కాంట్రాక్టర్లు చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ఆయా కాలనీల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు పగుళ్లు తేలుతున్నాయని తెలిపారు. ఎంపీపీలు జడ్పీటీసీలకు పెంచిన మాదిరిగానే తమకు సైతం గౌరవ వేతనం పెంచి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక తీర్మానం చేశారు. దీనికి అన్ని పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, పట్టణంలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నిధులు వెచ్చించి బతుకమ్మ ఘాట్లను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కమిషనర్ ఎం శైలజ, కౌన్సిలర్లు అలాల్ అజయ్, బండారి సతీష్, అంబకంటి అశోక్, మున్సిపల్ ఈఈ వెంకటేశయ్య, డీఈలు తిరుపతి, మహమ్మద్ యూసఫ్, ఏఈ అరుణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, ఆర్వో జాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా ఒక 50 లక్షలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకొక 10 లక్షలు తీసుకొని ఫెన్సింగ్ కొరకు వాళ్ళకి వాటికి ఆవులను కానీ పశు గేదెలను కానీ ఏదైనా ఎవరైనా రోడ్డు మీద వాళ్ళేసిన వాటన్నింటికి కూడా మా మున్సిపల్ ఆధ్వర్యంలో అక్కడ ఒక మరి వాటిని అక్కడనే ఉంచడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇక్కడ నుంచి అయినా మరి మీ ఎవరైతే పెంచుకుంటున్నారో వాటిని రోడ్ల మీదకి వదిలేయద్దని విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా వదిలేసినా కూడా ఈ వర్క్ అయిన తర్వాత ఈ 1 మంత్లోపు ఈ వర్క్ అయిపోతుంది. వర్క్ అయిపోయిన తర్వాత అన్నింటిని కూడా అక్కడికి మరి వాటిని అక్కడ ఉంచడం జరుగుతుంది. కాబట్టి మరి సంబంధించినటువంటి ఫైన్స్ ఎవరైనా వాళ్ళు తీసుకెళ్ళినా కూడా ఆ సంబంధించినటువంటి ఫైన్ మరి జరిమానా కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే రోడ్ల మీద వదిలేసే వారికి, ఎందుకంటే దాని ద్వారా యాక్సిడెంట్లు నైట్లో యాక్సిడెంట్ కానీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలకు కూడా అందరి కౌన్సిల్ కూడా మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి హరితారమైనటువంటి కార్యక్రమాన్ని మానిటరింగ్ చేసుకోవడానికి ఒక అవుట్సోర్సింగ్ రిటైర్డ్ ఎంప్లాయీని పెట్టుకోవడానికి మరి మనం కౌన్సిల్ పెట్టుకుని ఆమోదం తెలియడం జరిగింది. మరి ఈ దీనికి సహకరించిన కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.